హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే ఎంబీబీఎస్ అదేవిధంగా బీడిఎస్లో అఖిల భారత స్థాయి సీట్లు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కౌన్సిలింగ్ అక్టోబర్ పదకొండు నుంచి ప్రారంభం కానుంది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నెల పదకొండు నుంచి రాష్ట్రాల్లో సీట్లకు పదిహేను నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నాయని చెప్పడం జరిగింది అంటే సెంట్రల్ పరిధిలో ఉన్న స్కూల్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఈ నెల పదకొండు నుంచి అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలకు సంబంధించి వారికి పదిహేను నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది నవంబర్ పదిహేను నుంచి తొలి ఏడాది వైద్య విద్య తరగతులు ప్రారంభం కావాలని వారు చెప్పడం జరిగింది అఖిల భారత కోటాలో సీట్ల వివరాలు చూసినట్టయితే వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ తొలి విడత ప్రవేశాలు ప్రక్రియ ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు జరగనున్నాయి సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో చేరడానికి గడువు ఈ నెల ఇరవై రెండు నుంచి అరవై ఎనిమిది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రెండో విడత ప్రవేశాలు చూసినట్టయితే నవంబర్ రెండు నుంచి వరకు రెండో విడత ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కళాశాలలో చేరాల్సిన గడువు చూసినట్టయితే నవంబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది కల్లా కాలేజీలో చేరాల్సి ఉంటుంది అదేవిధంగా ఫైనల్గా చూసినట్టయితే మ్యాప్ ఆఫ్ రౌండ్ అని చెప్పి ఫైనల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైతే సీట్లు పొందుతారో అభ్యర్థులు కాలేజీలో చేరవలసిన సమయం చూసినట్టయితే డిసెంబర్ నాలుగు నుంచి పదో తారీఖు కల్లా కాలేజీలోని వారి యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సీట్లు మిగిలితే వాటిని రాష్ట్రాలకు బదిలీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా రాష్ట్రాల స్థాయిలో చూసినట్టయితే తొలి విడత కౌన్సిలింగ్ అనేది ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అని చెప్పడం జరిగింది విద్యార్థులు కళాశాలలో చేరాల్సిన గడువు తేజీ నవంబర్ నాలుగు కల్లా కళాశాలలో చేరాల్సి ఉంటుంది ఇంకా రెండో విడత కౌన్సిలింగ్ చూసినట్టయితే నవంబర్ ఏడు నుంచి పద్దెనిమిది వరకు రెండో విడత కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులు కళాశాలలో చేరాల్సిన గడువు నవంబర్ ఇరవై ఒకటి కల్లా చేరాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా చూసినట్టయితే మ్యాప్ ఆఫ్ రౌండ్ అని చెప్పి ఫైనల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ ఆరు నుంచి పన్నెండు వరకు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సీట్లు పొందిన వారు కళాశాలలో చేరవలసిన గడువు డిసెంబర్ పదహారు కల్లా చేరాల్సి ఉంటుంది అదేవిధంగా అన్ని విడతల ప్రవేశాలకు సంబంధించి డిసెంబర్ లోపు పూర్తి చేయాలని జాతీయ విద్యా కమిషన్ క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో